Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ మళ్ళీ అదే తప్పు చేస్తున్నారా? ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం నుంచి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుణపాఠం నేర్చుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా జగన్ను అభిమానించేవారు ఆయన మారాలబ్బా అని అంటున్నారు. పార్టీ పరమైన నియామకాలు చేపట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. కానీ ఇంత ఘోర పరాజయం తర్వాత కూడా ఆయనలో ఎలాంటి మార్పు రానట్టే కనిపిస్తోంది. తాజాగా రాజ్యసభ, లోక్సభ అలాగే పార్లమెంటరీ పార్టీ నాయకుల నియామకంలో జగన్ మరోసారి తన మార్కు తప్పటడుగు వేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లోక్సభ, రాజ్యసభ వైసీపీ పక్ష నాయకులుగా మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి అలాగే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వైవి సుబ్బారెడ్డిని జగన్ నియమించారు. తన సామాజిక వర్గానికే చెందిన ముగ్గురు ఎంపీలకు కీలక పదవులు అప్పగిస్తే మిగిలిన సామాజిక వర్గాలు వైసీపీ వైపు ఎందుకు చూస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాజ్యసభ సీట్లు ఇవ్వడంలో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసినప్పటికీ పవర్ విషయంలో ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేయడం ద్వారా నెగటివ్ సంకేతాలు పంపినట్టు అవుతుంది. గతంలో ఎలా ఉన్నా ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్ తన వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజ్యసభ, లోక్సభలలో వాళ్ళిద్దరినే కొనసాగించినా కనీసం పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా మరో సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ అంటే అందరిది అనే భావన కలిగేలా మసలుకోవాల్సిన అవసరం ఉంది. తమ ప్రత్యర్థి పార్టీలో ఏం జరుగుతున్నదో ఒకసారి చూసి తెలుసుకుంటే బాగుంటుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా యాదవ సామాజిక వర్గం నాయకుడిని నియమిస్తున్నారు. జగన్ రాజకీయ నిర్ణయాలు అతివృష్టి, అనావృష్టి అన్నట్లుగా ఉంటాయి. ఈ దఫా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపిక చేస్తే మిగిలిన పార్టీల కంటే గొప్పగా సామాజిక సమీకరణలపై పెద్దపీట వేశారు. అయితే ప్రభుత్వంలోనూ పార్టీలోనూ పవర్ అంతా జగన్ సామాజిక వర్గం నేతల్లో, చేతుల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇదే రాజకీయంగా దెబ్బ కొట్టింది. ఇప్పటికైనా పదవులు, పవర్ పంపిణీలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.